సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స నమస్తే రమగారు నమస్తే రమగారు మంచి కథతో స్టార్ట్ చేద్దాం ఒక వ్యాపారస్తుడి దగ్గర ఒక ఎద్దు ఒక గాడిద ఉన్నాయి ఎద్దు గాడిద ఉన్నాయి అయితే ఎద్దుతోటి వాళ్ళు గాడిదతోటి కూడా బరువులు అవి వాళ్ళు అది వాకిట్లు ఉండదు ఒకనాడు ఎద్దు గాడిదా మాట్లాడుకుంటున్నాయి ఇందులో ఒక లొసుగే ఉందంటే ఈ వ్యాపారస్తుడికి జంతువుల భాష తెలుసు బట్టతల ఇప్పుడు సమస్యే కాదు ఎటువంటి నొప్పి లేకుండా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్లో హై ట్రాన్స్ప్లాంటేషన్ వినపడిందంటే అతనికి అర్థమైపోతుంది అవి ఏం చెప్తున్నాయో ఏమనుకుంటున్నాయో ఆయనకు తెలుసు ఒకనాటి సాయంకాలము అతను వాకిట్లో పడుకుని ఉండగా ఎద్దు గాడిదే మాట్లాడుకుంటున్నాయి ఆ ఎద్దు చెప్తోంది చెప్తోందనమాట నువ్వెంత సుఖమస్తు సుఖంగా ఉంటావోయ్ హాయిగా ఏదో నీకు నచ్చిన గడ్డి మేస్తావు నీ తాడు ఉండదు నీ మీద బరువుండదు బరువు వేసినప్పుడు వేస్తారు లేనప్పుడు లేదు నువ్వు ఎంత నిదానంగా నడిచినా నీ కథ నడిచిపోతుంది గాడిద నిదానంగా నేను నడుస్తుంది పరిగెత్తది గుర్రంలాగా అవి ఉండవు దానికి అదే అటా పోతూ ఉంటుంది ఏదైనా ప్రయాణాలప్పుడు నిన్ను వాడతారు లేకపోతే నువ్వు ఇష్టారాజ్యంగా తిరుగుతావు స్వేచ్ఛ విహారివి నువ్వు నా బతుకు స్వేచ్ఛ లేదు పాడు లేదు ఈ కట్టుబైకి వచ్చి కట్టేస్తారు తెల్లవారే నా మెడ మీద కాడి పడిపోతుంది ఇక దున్నో 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 దున్నోని దున్నిస్తారు మెళ్ళు పుళ్ళు పడిపోతున్నాయి ఏదైనా ప్రయాణం అనగానే బండి కట్టేస్తారు బండి కాడి మోసి ఇది ఏదో ఈ కాడి మోస్తే ఏది నాగలేమ ఏమో ఒక బరువు మట్టి దున్ను బరువు అంతా దున్ను ప్రెషర్ అంతా నామీదే కదా అక్కడి నుంచి ఒంటది బండి మా బండి ఉందిరా మా బండి ఉందిరా అని ప్రతి వాళ్ళని పిలిచి బండెక్కిస్తారు ఆహారమా అంతంత మాత్రం నా దారిని నేను పోయి రుచికరమైన గడ్డి మేయటానికి వీలుండదు వేస్తారు పొలంలో అంతా పచ్చగా కనపడుతుంది ఎక్కడ తలొంచి గడ్డి మేయటానికి అవకాశం ఏముంటుంది దానికి అవకాశం లేదు నా జీవితం ఇట్ట అయిపోయిందని ఎద్దు చాలా దుఃఖంతో పరిపరి విధాలుగా వాపోయింది గాడిద అయ్యో తండ్రి నీకు ఎంత కష్టం వచ్చింది ఓ పని చెయ్యి రేపొద్దున వద్దునా తోలుకెళ్తారు కదా నువ్వు నడవడం మానే కూలబడిపో ఆహారం మానేసి తిండి తినద్దు నీకేదో జబ్బు చేసిందని నిన్ను మా తీయడం మానేస్తారు ఓ జబ్బు చేస్తుంది అనుకుంటారు కదా పనికి కొట్టేయి పనికి మొండికెత్తమని గాడిద ఎద్దుకి సలహా చెప్పింది విషయం అంతా విన్నాడు వ్యాపారస్తుడు పొద్దునే పాలేళ్ళు ఎద్దుని తోలుకుపోయారు తోలుకెళ్ళేసరికల్లా ఎద్దు ఇట్ట ఘాట్లోకి వెళ్ళంగానే అదే మా చేలోకి వెళ్ళం కూలబడిపోయింది ఎంత ఎంత కేకలేసినా లేవల మోకాళ్ళది కాళ్ళు ఇట్లా మడిచేసింది బుర్ర పక్కకు వేళ్ళేసింది ఏం చేయాలి సరే వాళ్ళు ఏం చేశారు తనకి ఏదో మందు పెడదామని ట్రై చేశారు మందు మంచి మంచినీళ్ళు తాగలేదు అతి కష్టం మీద నలుగురు కలిసి లేవదీసి ఎట్ట ఆగోట్ట ఇల్లు పొలం దగ్గర దగ్గర ఏమైనా ఇంటికి తోలుకొచ్చి బీట్లో ఈ ఘాట్లో పెట్టుకుని పడేశారు లోపలికి పడేస్తే అది హాయిగా అక్కడ ఉన్న గడ్డిని ఎమరు వేస్తూ సుఖంగా విశ్రాంతిగా కూర్చుంది ఎద్దు ఆయన అన్నాడు అరే ఎద్దు ముండికేసింది కదా గాడిదని గట్టండరా అన్నాడు అనగానే అడిలిపోయింది గాడిద ఎక్కడికి తీసుకెళ్తున్నారో దానికి అర్థం కాలం తనకి తెలియలా ఏం చేయబోతారో సరే ఆ బయటికి తీసుకెళ్ళి గాడిద మేడ మీద కాడేసి దాంతో దున్నిచ్చారు సాయంత్రం అయ్యేసరికి గాడి దగ్గర గుడ్లు గుట్లోకి వచ్చినాయి దానివల్ల వలేదు అంతే ఇంత బరిపెట్ట ఎద్దు ఎంత ఎత్తు ఉంటుంది ఎంత బలిష్టమైంది గాడిద ఎంత ఉంటుంది దాని బతుకు పాపం అక్కడి నుంచి ఏనన్నాడు రేపటి నుంచి ఎద్దేటాగా మూలపడింది కాబట్టి గాడితోటే దున్నిద్దాం దాన్ని అక్కడే ఉంచేసేయండి ఎద్దుని దీని దీని సంగతి చూద్దామన్నాడు గాడిదికి అర్థమైపోయింది అమ్మో వీళ్ళు ఇదే చేయబోతారని ఒక్కొక్కళ్ళు వచ్చి బోరిని గాడిది భలే దున్నింది అని మెచ్చుకోవటం అంటే రేపటి నుంచి వీళ్ళు ఇదే పని చేస్తారుగా అంతే అక్కడి నుంచి సాయంకాలం అవగానే ఇది సూర్మి అలాగా ఏడ్చుకుంటూ వెళ్ళింది గొడలసాలలోకి వెళ్ళేసరికల్ అక్కడికి ఎద్దు విశ్రాంతిగా కాళ్ళు చప్పుకొని పడుకుని గడ్డిని ఎమరి వేస్తూ రెస్ట్ తీసుకుంటాం ఎంతో బాగుంది తండ్రి ఇవాళ నా జీవితం ఎంత హాయిగా ఉందో రేపు కూడా ఇట్టాగే పని మానేసి రెస్ట్ తీసుకుంటాను ఎంతో బాగుంది నాకు అనంగానే గాడు దనుకుంది ఊరు ఆయన రేపు వద్దు నీ కూడా ఇది రెస్ట్ తీసుకుంటే రేపు మళ్ళీ నాకు పడిపోతుంది ఇవాళ చచ్చాను రేపు మళ్ళీ దొరికిపోతానని ఏమంది వెంటనే గబగబా ఆలోచించేసుకుని తన మీదకి వస్తే ప్రతివాడు ఇదే చేస్తాడు కదా అంతేగా ఏమందంటే అది కాదు నువ్వు మూలబడ్డావు కదా మన మన వ్యాపారం ఏమనుకుంటున్నాడో తెలుసా ఎద్దు ఎట్టాగో అయిపోయింది కదా దీన్ని వీరికి కసాయి వాడికి అమ్మేస్తామంటున్నారు రేపొద్దు నీ తోలొలిచి దాంతో ఆయన చెప్పులు గుట్టుచుకుంటా మరి మేము మాంసమేమో వాళ్ళు ఎవరికో విందు చేస్తాట నీ ఇష్టం మరి అనంగా నీ ఎద్దు భయం అమ్మ బాబా రేపు తప్పేస్తే రెస్ట్ సంగతి సరే ఇవాళ ఒక రోజు రెస్ట్ తీసుకున్నాం కదా అని సరే అమ్మో రేపు నేను వెళ్ళిపోతానంది ఆ గుమ్మం బయట నుంచున్న వ్యాపారస్తుడు పక్కపక్క నవ్వాడు నవ్వుకుంటూ సరిపోయింది కదా ఆయన ఒక అడుగు వేసేసరికి అలా వంటింటి గుమ్మల్లో నిలబడి ఇటు అని అడుగు చెయ్యేసుకుని చూస్తోంది వాళ్ళ ఆవిడ అక్కడ అని అడిగింది ఎవరు లేరే అన్నాడు మరి ఎవరితోటి ఈకెక్కలాడుతూ మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగింది ఊరికే నవ్వానే అన్నాడు ఊరికే నవ్వటం ఏంటి ఒట్టిగా ఎవరైనా నవ్వుతారా నువ్వు ఎవరితో మాట్లాడేవో చెప్పు ఎవరితో మాట్లాడలా ఏదో గుర్తొచ్చి నవ్వాను అన్నాడు ఏం గుర్తొచ్చిందో చెప్పు తప్పులేదు ఇక మొదలు ఎందుకు నవ్వావు అంత పకాలు నవ్వు ఎందుకు వచ్చింది ఏం గుర్తొచ్చింది ఎవరితో సరసలాపాలడితే అది జ్ఞాపకం వచ్చిందో చెప్పు ఏమీ లేదంటాడు ఆవిడ ఒప్పుకోదు అక్కడి నుంచి ఏం చేసింది ఈయన ఏంటి ఈ జంతువుల భాష ఆయనకు తెలుస్తుంది ఆ రహస్యం ఎవరికైనా చెప్తే ఆయన తల పగిలి చచ్చిపోతాడు ఆయన ఆ విద్యకున్న శాపం అది గొడ్లు గొడ్డును ఇది గాడిద మాట్లాడుకుంటున్నాయి దాని రోగం కుదిర్చాను అని చెప్పాడు అనుకో పెళ్ళానికి అవుతు చెప్పలేడు ఎందుకు నవ్వేవో చెప్పమంటుంది ఏ విషయం గుర్తొచ్చిందో చెప్పడానికి ఏమీ విషయం లేదు మసిపూసి మారేడుకాయ చేద్దామంటే ఆవిడ కాస్త ఆలోచించాలా ఆవిడ మొహంచి కళ్ళుది పట్ల ఇటాకే చూస్తాను ఏం చేయాలో తెలీలా సరే చెప్తానన్నాడు ఇక ఆవిడ ఏమంది నేను ఇంటో నుంచి వెళ్ళిపోతా పుట్టింటికి వెళ్ళిపోతాను లేదా ఉరిపోసుకుని చచ్చిపోతాను నువ్వు చెప్పాలి నిజం నువ్వు ఎందుకు నవ్వావో చెప్పు ఎందుకు చెయ్యిపా చెప్పా ఇప్పుడు ఎవరికో చెయ్యి వాళ్ళు ఎవరో వెళ్ళిపోయారు ఇంట్లో వాళ్ళని అడిగారు ఎవరికి చేయిపోయామంటే ఊరికే చెయ్యిపోయా అంటే నమ్ముతారా ఎందుకు నవ్వని భార్యలో భర్తలో ఎవరో ఒకళ్ళని ఎప్పుడో ఒకప్పుడు అడిగే ఉంటారు కదా అంతే ఏం గుర్తొచ్చి నవ్వాము అదే సమాధానం చెప్పాలి కదా చెప్పాలిగా అక్కడి నుంచి ఇహా ఏమనుకున్నాడు చావడానికి రెడీ అయిపోయాడు చెప్పేయాలి ఇంకా ఈ రహస్యం చెప్పేయాలి కాకపోతే దాని టైం చెప్పేస్తే పుస్తకం చచ్చిపోతే ఈ ఇల్లు బాకలి వీలనమా ఇవన్నీ ఏటా అక్కడి నుంచి ఏం చేశాడు గబగబా వీళ్ళని రెడీ చేశాడు చుట్టాలు పక్కా అందరినీ ఒకసారి కంటితో చూద్దామని అందరినీ రమ్మన్నాడు కూతుళ్ళు కొడుకులు ఒకళ్ళిద్దరు మనవలు వియ్యంకుళ్ళు భావమరుదులు ఇద్దరు ముగ్గురు మరదాళ్ళు ఇద్దరు గారులు మొత్తం గుంఫంతా చేరారు వీళ్ళింటో చేరాక ఏమైంది ఇంతలో వాళ్ళింటో ఒక కుక్క కోడి కూడా ఉన్నాయి ఆ కుక్క అదే పనిగా ఆయనకేసి చూస్తూ పాపం చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు మహారాజు అనుకుంటూ బీ దీంట్లోకి చూసింది మన కోళ్ళ దీంట్లోకి కోళ్ళ గూడు ఉంటుంది కదా ఒక పెద్ద గూడులో ఒక పెద్ద పుంజు యాభై పెట్టలు ఉన్నాయట కోడి పుంజు ఒకదాని నుంచి ఒకదాని మీదకి దాటుతూ ఆడుకుంటుంది వాటితోటి పెట్టలతోటి ఈ కుక్కడికి యాభై పుంజు పుంజు మన ఆసామేమో మనని పోషించేవాడేమో పెళ్ళానికి సమాధానం చెప్పలేక చావడానికి సిద్ధపడ్డాడు నువ్వేమిటయ్యా అంటే చక్కగా యాభై మంది పెట్టల్ని భలే మెయింటైన్ చేసినా పోయి ఆయన ఒక్క పెళ్ళాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాడు భార్య ఒక భార్యకి సమాధానం చెప్పలేక చావడానికి సిద్ధపడ్డాడు నువ్వు ఒక్కడివి ఒక్క పుంజు ఉంది యాభై పెట్టలు ఉంటే ఇన్ని పెట్టలతో సరసలాపాలు భలే బాగా ఆడుతున్నావు నువ్వు ఏమిటో నీ రహస్యం అంటే ఏంది రహస్యం ఎవరి మెథడ్స్ వాళ్ళకు ఉంటాయి ఎన్ని పుంజు సరే నీ మెదడ్ నీకుందనుకో నీ రహస్యం నా చెప్పకు మన యజమాని ఏం చేయాలంటే ఏముంది ఏం చేయాలంటే లోపలి తీసుకెళ్లి విరగబాదేయాలి పెళ్ళాన్ని ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు అడిగామంటే చంపేస్తానంటే సరిపోతుంది అది అక్కడే నిలబడి ఉన్న యజమాని మొత్తం విన్నాడు అర్థమైంది ఆయనకి కుక్క కోడి మాట్లాడుకుంటున్నాయి ఈయన వినపడుతున్నాయి కదా సరే అవి వచ్చిన చుట్టాలందరినీ పలహారాలు చేయండి అని ఏమేయాలరా అని చెప్పి ఆవిడ లోపలి తీసుకెళ్ళి వాళ్ళ బాకెట్లో తుంగ ఉంది తుంగగడ్డి అది దీనిలాగ చెరువుల్లో మూలుస్తుంది రెండు పా పోసాలు లాక్కెళ్ళి లోపలి తీసుకెళ్ళి చితాంబాదేశాడు పెళ్ళాను నేను ఎందుకు అయినా నవ్వుతా నువ్వు నన్ను అడగడానికి వీల్లేదు సచినా చెప్పండి మళ్ళీ అడిగావా మళ్ళీ తగులుతాయి దెబ్బలు సేబాష్ అనంగానే ఆవిడే మరి వీలంతా ఎందుకు పిలిచా ఎందుకైనా పిలుస్తాను అది నా ఇష్టం ఏది అడగటం లేదు నువ్వు ఏమి అడగడానికి వీల్లేదు కాపురం చేస్తావా దెబ్బలు తింటావా ఏదో ఒకటి చెప్పన్నాడు ఆవిడేమో నాకు నాకు దెబ్బలదు నేను కాపురం చేస్తా ఇంట్లోనే ఉంటా ఎవరికీ చెప్పను బయటకు వచ్చి అందరికీ పలహారాలు పెట్టేసింది ఈయన హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు కుక్క కోడి ఎద్దు గాడిదే వాటి పన్ను చేసుకున్నాయి ప్రశాంతంగా ఉంది కథ కంచికి మనం ఎట్లా పరిష్కారం ఇలాగే రవ్వగారు ఏం చేస్తా చచ్చిన చెప్పండి నీ చెప్పుకో అనాలి అంతే ఈ కథలో ఇలా ఉందమ్మా ప్రతి కథలోనూ ఇలా ఉంటుందని అనుకోకండి ఈరోజు కాదు ఇది అరేబియన్ రైట్స్ ఎప్పుడో రాయబడి ఉన్న కథ దీన్ని కథగా వినండి అంతే ఆ రోజుకచ్చేయండి మనం పిల్లలకి ఎక్కడ దాకా చెప్పాలి కుక్కగా గాడిదే ఎద్దు కథ వరకు చెప్పాలి ఒకళ్ళ పనులలో ఇంకొకళ్ళు జోక్యం కల్పించి అంతే బాగుంది కదా చాలా బాగుంది నమస్తే నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి